సినిమాతో సంక్రాంతి సందడిని తీసుకొచ్చేశాడు అడ్వాన్స్ గానే రవితేజ మాస్ మహారాజా కోనసీమ కోడి ఎంత ఫేమస్ మాస్ మహారాజా రవితేజ పోలీస్ డ్రెస్ వేస్తే ఆ ఫ్యాన్స్కి వచ్చే కిక్కే వేరు అప్పట్లో విక్రమ్ రాథోడ్గా ఎంత అద్భుతంగా మీసం మెలేసి విక్రమార్కుడు సినిమాని అద్దరగొట్టాడో ఇప్పుడు క్రాక్ సినిమాతో శంకర్ పోతరాజు వీర గా పోలీస్ అవతారం మళ్ళీ ఎత్తాడు లాక్డౌన్ వల్ల థియేటర్స్లో సినిమా చూడలేక నీరసించిపోయిన ప్రేక్షకులకి మంచికి అడుగు పెట్టాడు బలుపు డాన్సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన ఒంగోలు కుర్రాడు గోపీచంద్ మలినేనితో రవాన్స్ మహారాజా హ్యాట్రిక్ ఈరోజు ఓపెన్ చేసేశాడు మరి శృతి హాసన్ ఇందులో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే ఇందులో తమిళ యాక్టర్స్ అయిన సముద్రకని అలాగే వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలు పోషించారు రవితేజ పోలీస్ క్యారెక్టర్ చేయడం అలాగే అద్భుతమైన సాంగ్స్కి టీజర్స్కి మంచి బూస్టప్ ఇవ్వడం ఈ సినిమాలో మంచిగా అడ్వాంటేజ్ అయితే అందించే పాజిటివ్ టాక్ని తీసుకొచ్చింది మళ్ళీ మాస్ మహారాజా విక్రమ్ రాథోడ్ లాగా విజృంభించి నటించాడని ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సినిమా చూసి పలువురు సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి మాస్ సినిమాలు అంటే ముఖ్యంగా రవితేజ గారి ఎంటర్టైనింగ్ సినిమాలు అంటే చాలా ఇష్టమట మొదటి నుంచి రవితేజ గారి సినిమాలు ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేయదగిన ఉంటాయని అందుకే ఆయన సినిమాలు చాలా బెస్ట్ అనిపిస్తాయని ఇప్పుడు కూడా క్రాక్ సినిమా వచ్చిందంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ సినిమా చూస్తాను చాలా బాగా నచ్చింది ముఖ్యంగా రవితేజ గారి యాక్టింగ్ ఆయనకి శృతి హాసన్కి మధ్య వచ్చేటువంటి కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ నాకు చాలా బాగా నచ్చాయని మ్యూజిక్ అద్భుతంగా కుదిరింది అంటూ తన అభిప్రాయాల్ని తెలియజేస్తూ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు లక్ష్మీ ప్రణతి టీఎఫ్ఐడి మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి